ప్రభునందు ప్రియులరా ప్రభు అయిన యేసునామం పేరట మీ అందరికీ కూడా వందనాలు అగాపే ఆధ్యాత్మిక సందేశాలను క్రమం తప్పకుండా వింటున్నారని ఆశిస్తున్నాను దేవుని యొక్క వాక్యములో నుండి ఈరోజు మత్స్య వార్త ఆరో అధ్యాయము వచనం నుంచి ప్రభువు నేర్పిన ప్రార్థనను మనం ధ్యానం చేస్తున్నాం వచనం నుంచి కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడుగాక ఈరోజు మనం దేవుని యొక్క వాక్యంలో నుంచి నీ నామము పరిశుద్ధపరచబడుగాక అనే దాని గురించి ధ్యానం చేద్దాం పోయిన ఎపిసోడ్లో పరలోకముందున్న మా తండ్రి అన్న దాని గురించి ధ్యానం చేశాం ఇప్పుడు నీ నామం పరిశుద్ధపరచబడుగాక అని ప్రభు మనల్ని ప్రార్థించమని నేర్పిన దానిని ధ్యానం చేద్దాం మరలా మనం ఒకసారి జ్ఞాప్తం చేసుకుందాం ఏంటంటే ప్రభువు నేర్పిన ఈ ప్రార్థన అందులో ఉన్న పదాలు యాజ్టీజ్గా ఒల్లించేట ఒల్లించడానికి కాదు అది మాదిరి ప్రార్థన అందులో ఏవైతే పదాలు ఉన్నాయో వాటి యొక్క అర్థాన్ని మన జీవితంలో కలిగి మనం ప్రవర్తించవలసినట్లుగా ప్రభువు నేర్పినటువంటి ప్రార్థన ఇది అందుచేత ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి భాగంతో పాటు ఈ ప్రభు ప్రార్థనలో ప్రతి విశ్వాసి నేర్చుకోవలసిన క్రమాన్ని యేసు ప్రభు ప్రార్థన రూపంలో మనకు నేర్పాడు ఏంటి క్రమం మొదటి నుంచి మనం అది చూస్తే పరలోకముందున్న మా తండ్రి అంటూనే మనుషులు మొదటిగా దేవునికి స్థానం ఇవ్వాలి తర్వాతే తమ గురించి మనుషుల గురించి ఆలోచించాలని అని మనం ఎలా గ్రహిస్తున్నామంటే అక్కడ అన్నాడు నీ నామము పరిశుద్ధపరచబడుగాక నీ రాజ్యము వచ్చుగాక నీ చిత్తము పరలోకముందు నెరవేర్చున్నట్లు భూమి ముందు నెరవేరుగాక అంటూ మనిషి ఎప్పుడు లేదా విశ్వాసి దేవుని నామము దేవుని రాజ్యము దేవుని చిత్తం గురించే ఆలోచించాలి ఆయన నామం గొప్పది చేయబడాలని ఆయన రాజ్యం రావాలని ఆయన చెత్తం నెరవేరాలని ఆయన గురించే ఆయనకే ఘనత కలుగునట్లుగా మొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి మొదటిగా విశ్వాసం ఎప్పుడు దేవునికి ప్రాధా స్థానం ఇవ్వాలి అని అందులో మనకు నేర్పుతున్నాడు తర్వాత రెండవది ఏంటంటే మన గురించి మన భౌతిక అవసరాలు మన ఆధ్యాత్మిక అవసరాల గురించి దేవుని అడగడం ఈ ప్రార్థనలో మన యొక్క ఈ క్రమాన్ని మనం ఎప్పుడు నేర్చుకోవడం ఈ ప్యాటర్న్ మర్చిపోకూడదు మొదట దేవుడు తర్వాతే మనం మొదట దేవుని సంగతులు తర్వాతే మన సంగతులు మొదట దేవుని విషయాలు ఆ తర్వాతే మన విషయాలు కాబట్టి దేవునికి మొదటి స్థానం ఇవ్వడానికి మనలను మనము ఉపేక్షించుకోవాలి మన ప్రాధాన్యతను మనం తగ్గించుకోవాలి అది జీవితంలో ప్రభువు నేర్పుతున్నాడు అలా ప్రభువు గురించి ప్రభువు గురించిన గొప్ప ఆసక్తిని మనం కలిగి ప్రవర్తించాలి అని నేర్పే దానిలో మొదటిగా అన్నాడు నీ నామం పరిశుద్ధపరచబడుగాక అని దేవుని నామం దేవుని నామము అంటే ఇక్కడ పేరు ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే పేరెప్పుడు కూడా ఎవరికి అంటే ఆ పేరెప్పుడు ఆ పేరు కలిగిన వ్యక్తిని గుర్తు చేస్తుంది ఒక పేరు గొప్ప పేరు ఉందనుకోండి ఆ పేరు వెనుకున్న వ్యక్తి యొక్క గొప్పతనాన్ని అది వివరిస్తుంది అందుచేత దేవుని నామము అంటే ఏంటి ఇక్కడ దేవుడే స్వయంగా ఇప్పుడు దేవుని నామము అంటే దేవుని యొక్క స్వభావం దేవుని గుణలక్షణాలు అని అర్థం కాబట్టి ఇప్పుడు దేవుని నామం పరిశుద్ధపరచబడుగాక అంటే దేవుడే పరిశుద్ధపరచబడాలి అని మనం ప్రార్థించాలన్నాడు దేవుడే పరిశుద్ధపరచబడాలి ఇక్కడ దేవుడే పరిశుద్ధపరచబడాలి అన్నాడు అంటే దాని అర్థం ఏంటి దేవుడు అపరిశుద్ధుడనే మనం చెబితే ఆయన పరిశుద్ధపరచబడతాడా అని అంటే అసలు కానే కాదు వాక్యంలో మనం గమనిస్తే దేవుడు తనంతట తానే పరిశుద్ధుడు పైగా ఆయన నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులయ్యి ఉండాలి అని ప్రకటన చేశాడు ఆయన పరిశుద్ధుడు ఆయన నామం పరిశుద్ధం యేజ్గేల గ్రంథంలో దేవుడు చెప్తాడు అన్యుల మధ్యలో నా నామాన్ని నేను పరిశుద్ధపరచుకుంటాను అలాగే యందు నన్ను నేను పరిశుద్ధపరచుకుంటాను అని అంటే దాని అర్థం ఏంటి అన్యులలో దేవుని నామం ఎప్పుడు పరిశుద్ధమైనదిగా ఉండాలని దేవుడు ఆశించాడు అన్యులలో ఉండాలని కానీ వాస్తవం ఏంటంటే ముందుగానే దేవుని నామం పవిత్రమైనది పరిశుద్ధమైన నామం పరిశుద్ధమైన దేవుడు ఇప్పుడు ఆయన నామం పరిశుద్ధపరచబడాలని మనం ప్రార్థించాలని కోరుతున్నాడు ఇంతకీ దేవుని నామం మహిమపరచబడడం అనే దాని గురించి మనం చెప్పుకున్నప్పుడు ఇప్పుడు చెప్పాను కదా నామం అంటే వ్యక్తికి సూచన వ్యక్తిని గుర్తు చేస్తుంది వ్యక్తి గొప్పతనాన్ని తెలియజేస్తుంది అలాగే ఇప్పుడు దేవునికి సూచన ఇది దేవుడి గురించి తెలియజేస్తుంది ఈ నామం గురించి మనం తెలుసుకున్నాం అనుకోండి దేవుడు తెలుస్తాడని అర్థం ఒకవేళ దేవుని గురించి ఎక్కువ తెలుసుకున్నాం అనుకోండి ఆయన నామం అంటే ఏంటో కూడా తెలుస్తుంది దాని గురించి ఒక చిన్న రిఫరెన్స్ మనం చదువుకుంటే కీర్తన భాగంలో నుంచి తొమ్మిదవ కీర్తన పదో చరణంలో దేవాన్ని ఆశ్రయించే వారిని నువ్వు ఎన్నడు విడిచిపెట్టవు అంటూ కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు అని నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ము ఆయన నామం తెలుసుకుంటే ఎందుకు ఆయన నమ్ముకోవడం అనగా ఆయన నామం తెలుసుకోవడం అంటే ఏంటి దేవుడి గురించి తెలుసుకోవడమే ఎప్పుడైతే దేవుడి గురించి మనం తెలుసుకున్నామో అప్పుడు వెంటనే ఆయన ఆయనను నమ్ముకోవడానికి మనం మొగ్గు చూపుతాం కాబట్టి ఆయన నామము పరిశుద్ధపరచబడుగా కాక అనగా ఆయనే పరిశుద్ధపరచబడాలి అని మనం కోరుకోవాలి ఎక్కడ పరిశుద్ధపరచబడడం అనే దాని గురించి మనం నేర్చుకోవాలి పరిశుద్ధపరచబడడం అంటే ఏంటి అసలు పరిశుద్ధపరచబడడం అనే దానిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే దానికి పరిశుద్ధపరచబడు అన్న దానికి మూల భాషలో ఉన్న హగియజేస్తాయ్ అనే ఒక పదం ఉంది దాని అర్థం ఏమిటంటే ప్రత్యేకంగా ఉండడం వేరుగానుండడం తద్వారా గనపరచబడ్డం అన్నమాట ప్రత్యేకముగా ఉండడం వేరుగా ఉండడం ఇక్కడ ప్రత్యేకంగా అంటే అప్పుడు పాత నిబంధనలో ఆ మూల భాషలో వాడిన పదాన్ని బట్టి ఏదైనా ఒక వస్తువు కానీ లేదా ఒక వ్యక్తిని కానీ హగియజేస్తాయి అన్నారనుకోండి దాని అర్థం ఏమిటంటే వస్తువు అయితే మిగిలిన వస్తువులన్నింటికి మనుషులైతే మిగిలిన మనుషులందరికీ వేరుగా ప్రత్యేకముగా ఉంచబడడం అని అర్థం ఇప్పుడు దేవుని నామం పరిశుద్ధపరచబడుగా కంటే అంటే ఏంటి వేరుగా ప్రత్యేకంగా ఉంచబడి ఘనపరచబడడం దాని ద్వారా అంటే ఎందుకు ఘనపరచబడ్డం అంటున్నానంటే ఏదైనా ఒక వస్తువు అన్నింటిలో వేరుగా ఉంచామనుకోండి దాని స్థానం వేరు దాని ప్రత్యేకత వేరు కాబట్టి అన్నింటికి వేరుగా ఉండి అన్నింటిలో వేరుగా ఉండడం ద్వారా ఘనపరచబడి మహిమపరచబడుతుంది అంటే ఒక వ్యక్తి అలా దేవుని నామం ఇక్కడ దేవుని నామం ఈ రీతిగా ఇప్పుడు దేవుని నామం ఉందనుకోండి మిగిలిన ప్రతి నామం కంటే ఈ ప్రపంచంలో ఎన్నో నామాలు ఉన్నాయి కదా అన్నింటికంటే వేరుగా ప్రత్యేకమైనదిగా లేదా ఇంకా చెప్పాలంటే అద్వితీయమైనదిగా అద్వితీయం అంటే రెండవది లేదు ఒక్కటేనని ఆయన నామే శ్రేష్టమైనది ఇంకొకటి లేదు అని ఇక ఏ పేరు దీనితో పోల్చబడలేనంత గొప్పగా ఏ పేరుతోనూ దీనిని పోల్చనే అంత ఉన్నతంగా ప్రత్యేకంగా అది ఉండేటట్లు చూడాలి అని అర్థం కాబట్టి నీ నామం పరిశుద్ధపరచబడు కాక అంటే ఈ ప్రపంచంలో ఉన్న ఏ నామము కన్నా ఎవరికన్నా కూడా నీవు నీ పేరు అంత ప్రత్యేకంగా ఉంచబడి నీకు ఘనత కలగాలి అని మనం కోరుకోవాలన్నాడు కోరుకోవటం అంటే మనసు లేదు అనుకుని పెదవులతో ఒలించడం కాదు అది కలిగేటట్లుగా మనం ప్రవర్తించాలి అది దేవుని వాక్యం మనకు చెబుతున్నటువంటి ముఖ్య విషయం దేవుడు కూడా ఆయన స్వభావం కూడా కోరుకునేది అదే ఆయన కానీ ఆయన పేరు కానీ ఈ ప్రపంచంలో అన్యుల మధ్యలో ఆయన ప్రజల మధ్యలో ఘనంగా ఉండాలని దేవుడు ఎంతగానో కోరుతున్నాడు దేవుడు కోరుతున్నాడు ఈ ప్రత్యేకత గొప్పతనాన్ని గురించి అర్థం చేసుకోవడానికి నేను ఒక వాక్యం చెప్తాను జాగ్రత్తగా మీరు గమనించండి ఫిలిపిలకు వ్రాసిన పత్రికలో రెండవ అధ్యాయంలో ఐదవ వచనం నుంచి యేసు ప్రభువు దేవుడయుండి మనిషిగా పుట్టిన సందర్భం మనం చదువుతాం ఆయన మనిషిగా దాసుని రూపాన్ని దాల్చి రిక్తుడిగా ఎంచబడి వచ్చి పుట్టి చనిపో కలువురి శిలువలో చనిపోతాడు శిలువ మరణము పొందునంతగా తన్ను తాను తగ్గించుకుని ఆయన మరణించినందుచేత ఈ ఫిలిపి భద్ర రెండో అధ్యాయము తొమ్మిదో వచ్చిన నుంచి నేను చదువుతున్నాను జాగ్రత్తగా వినండి అందుచేత పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి మోకాలు ఏసునామమును ఉంగినట్లు ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్ధమై యేసుక్రీస్తు ప్రభు అని దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయన అనుగ్రహించాడు ఏసయ్యకు అన్ని నామముల కంటే పైనామం ఇవ్వబడింది అక్కడన్నాడు అధికముగా హెచ్చించి ప్రతి నామము కంటే ఉన్నతమైన నామం పైన పెట్టడం ద్వారా అక్కడ కలిగింది ఏమిటంటే తండ్రి అయిన దేవునికి మహిమార్ధమై అని అన్నాడు ఇప్పుడు దేవుని నామం ప్రత్యేకంగా ఉన్నతంగా ఉంచడం గురించి చెప్తున్నాను మీకు ఏసయ్య నామం ఈ లోకములో ఉన్న ప్రతి దానికంటే ప్రత్యేకంగా ఉన్నతంగా హెచ్చించి ఒక ప్రత్యేక స్థానంలో ఉంచబడి అందుచేత ఆయనకు మహిమ దేవునికి మహిమ కలగడం మనం గమనించాం ఇప్పుడు మనం కూడా అంతే ఏసయ్య ఈ లోకంలో మనిషిగా ఉండగా ఆయన నామాన్ని తండ్రి దేవుడు ఎలా చేశాడో ఇప్పుడు ఆ దేవుని మనం అంత ప్రత్యేకంగా ఆయన పేరును కానీ ఆయనను కానీ మన హృదయంలో మన జీవితంలో ఈ ప్రపంచంలో ఎన్నో ఆకర్షితమైన వస్తువులు విషయాలు ఉండగా మనుషులు ఉండగా అన్నింటికంటే ఉన్నతంగా ఆయనను ఆయన నామాన్ని నువ్వు ఉంచగలిగితే అది దేవునికి మహిమ కలుగుతుందన్న విషయాన్ని మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి మహిమ అంటే దేవుడు ఘనపరచబడ్డం మనం పరిశుద్ధపరచబడ్డం గురించి చదువుతున్నాం ఎందుకు ఘనత గురించి చెప్తున్నాను అంటే పరిశుద్ధపరచబడ్డం అంటే ఏంటి ప్రత్యేకంగా వేరుగా ఉండడం అని ఎప్పుడైతే దేవునిని ఇంతకుముందు నేను నమ్మిన వాళ్ళుగా లాగా కాదు ఈయన ప్రత్యేకమైన వాడు ఇంతకుముందు నేను ఆరాధించిన వాళ్ళలాగా కాదు ఈయన ప్రత్యేకమైన వాడు ఈయన గొప్పవాడు కాబట్టి ఈయన నామం ఉన్నతమైనది ఈయనని అన్నింటికంటే అందరికంటే ముఖ్యమైన స్థానంలో నేను ఉంచాలి ప్రత్యేకంగా అలా ఉంచడం అది పరిశుద్ధపరచబడం అలా ప్రత్యేకంగా ఉంచడం ద్వారా ఆయన గెనపరచబడతాడు ఆయన మహిమ పొందుతాడు కాబట్టి నీ నామం అంటే నీ నామము పరిశుద్ధపరచబడి హెచ్చించబడి మహిమ పొందాలని మనం కోరాలని ప్రభు చెప్పాడు ఆ రీతిగా మనం చేయగలిగితే దేవుడు ఇప్పుడు మనకి ప్రార్థన నేర్పించినందుకు చాలా సంతోషిస్తాడు మరలా చెప్తున్నాను ఇది ఒల్లించేది కాదు దీనిని మాదిరిగా మనం అనుసరించేది నీ నామం పరిశుద్ధపరచబడాలి కాబట్టి నువ్వే పరిశుద్ధపరచుకో నాయన అని వదలడం కాదు ఆ నామం పరిశుద్ధపరచబడినట్లు మనం మన పాత్ర పోషించాలి మనం దాని ప్రకారం చెయ్యాలి ఇప్పుడు ఆయన నామం పరిశుద్ధపరచబడి మహిమ పొందాలి అంటే ఎలా ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే ఆయన నామం పరిశుద్ధపరచబడు అంటే ఆయన నామాన్ని లేక ఆయనను పరిశుద్ధపరచడమా అంటే కాదు ఆయన నామాన్ని పరిశుద్ధపరచడమేంటి మనం ముందే చెప్పుకున్నట్టు ఆల్రెడీ ఆయన పరిశుద్ధుడు ఆయన నామం పరిశుద్ధమైనది కానీ ఆ పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధ నామం అందరిలో కూడా గణపరచబడాలి ఆయన మహిమ పొందాలని ఆశపడుతున్నాడు కనుక ఆల్రెడీ పరిశుద్ధుడు ఆల్రెడీ పరిశుద్ధ నామాన్ని అందరిలో కూడా పరిశుద్ధంగా ఉండి దేవుడు మహిమ పొందేటట్లుగా మనం కోరుకోవాలి అలా మనం కోరుకోవడం ద్వారా ఖచ్చితంగా దేవుడు తన నామాన్ని మహిమపరుచుకుంటాడు లేదా ఆయన నామం ఈ లోకంలో అందరిలోనూ మహిమపరచబడుతుంది దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి ఆయన కోరుకుంటున్నట్లుగా మనం చెయ్యాలి యశాగ్రంథంలో నలభై మూడు అధ్యాయంలో అంటాడు నా మహిమ నిమిత్తం నేను సృజించిన ప్రజలు అని అంటే మనలను దేవుడు సృజించిందే మనుషులను ఆయన మహిమ కోసం ఆయన నామం ఎప్పుడైతే పరిశుద్ధపరచబడి ఘనపరచబడుతుండో అప్పుడే కదా మహిమ ఆయనకి మరి అలాంటప్పుడు మహిమ రావాలి అంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలి ఏ వ్యక్తి ప్రార్థిస్తున్నాడో ఆ వ్యక్తితో దేవుని నామం మహిమపరచబడ్డం మొదలు పెట్టాలి నేను ప్రార్థిస్తున్నాను అనుకోండి నా ద్వారా దేవుడు పరిశుద్ధ దేవుని నామం పరిశుద్ధపరచబడి మహిమపరచబడాలి అంటే ఇప్పుడు అలా మనం చేయాలి అలా పరిశుద్ధపరచబడ్డానికి మనం చేయవలసింది ఒకటే మాట అంటే కొన్ని విషయాలు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం జాగ్రత్తగా వినండి ఏంటి ఇప్పుడు ఆయన నామాన్ని పరిశుద్ధపరచబడడం ఆ పరిశుద్ధపరచడం మనం చేయవలసింది అని అంటే పరిశుద్ధుడు పరిశుద్ధమైన నామం కలిగిన ఆ దేవుడిని మనం నమ్ముకొనుట ద్వారా మొదటి విషయం గమనించండి మనం నమ్ముకొనుట ద్వారా ఖచ్చితంగా ఈ భూలోకంలో ఆయన పరిశుద్ధపరచబడి మహిమపరచబడతాడు ఎలా అని అంటే ఇప్పుడు మనం అంతకుముందు ఎవరినో ఆరాధించాం దేవుడిగా స్థానం పెట్టి ఇప్పుడు వారిని వదిలిపెట్టి ఈయననే నమ్ముకొనుట ద్వారా ఈయననే తెలుసుకున్నట ద్వారా ఈయనకు దేవుడిగా మన హృదయంలో మొదటి స్థానం ఇచ్చాం గొప్ప స్థానం ఇచ్చాం ఈయననే ఆరాధిస్తున్నాం అలా ఆయనను మన జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉన్నతంగా పెట్టాం గనుక ఇప్పుడు ఆయన మన ద్వారా మహిమ పొందుతున్నాడు ఎవరైనా సరే ఈ ప్రార్థన చేసేటప్పుడు దేవుడి మీద విశ్వాసం లేకుండా ప్రార్థించడం మూలాన ఇది ఒట్టిదైపోతుంది ఒల్లించే ప్రార్థనే కానీ అనుసరించి చేయవలసిన ప్రార్థనగా ఉండాలి అంటే మాత్రం మొదట ఆ వ్యక్తి కంపల్సరిగా దేవుని నమ్ముకోవాలి ఈ దేవునిని ఈ నామమును ఖచ్చితంగా నమ్ముకుని ఉంటే గనక ఆయన నామం ఎంతగానో మహిమపరచబడే గొప్ప అవకాశం ఉందని మనం ఎప్పుడూ కూడా మరిచిపోకూడదు చాలామంది ఏంటి చేస్తారంటే దేవుని నమ్ముకుంటారు కానీ నమ్మకం దేవుని మీద పెట్టకుండా వేరు వేరు వాటి మీద ఉంటుంది మనం ఒక రకంగా చెప్పాలంటే లేవికాండం పంతొమ్మిదో అధ్యాయము ముప్పై ముప్పై ఒకటి వచ్చినాలలో ప్రభు ఒక మాట చెప్పాడు అక్కడ ఏమనంటే మీరు నేను నియమించిన విశ్రాంతి దినాలను ఆచరించండి ఆచరించి ఆచరిస్తూనే ఇంకా మీరు కర్ణపిశాచి దగ్గరికి పోకూడదు అంటే కర్ణపిశాచిని అడగడానికి వెళ్తారు కదా ఎవరు వీళ్ళు దేవుని మీద విశ్వాసం ఉన్న వాళ్ళైతే దేవుని దగ్గరికి వెళ్తారు ఏదైనా అడగడానికి దేవుని మీద నమ్మకం కాకుండా ఇంకా ఇతరమైన వాటి మీద నమ్మకం ఉంచడం ద్వారా వీళ్ళు ఏం చేస్తున్నారు కర్ణపిశాచాల దగ్గరికి వెళుతున్నారు సోది వాళ్ళను వెదికి వాళ్ళ దగ్గర అడగడానికి వెళుతున్నారు బాణామతి దగ్గరికి వెళుతున్నారు చిల్లంగితనం దగ్గరికి వెళుతున్నారు వాటి దగ్గరికి మీరు పోకూడదు అలా పోయి అపవిత్రం చేసుకోకూడదు అన్నాడు అపవిత్రం చేసుకోకూడదు అంటే దేవుని నామం దేవుని నామాన్ని లేక దేవుని విశ్వసించినప్పుడు ఏ విషయం తెలుసుకోవాలన్నా దేని గురించి పరిష్కారం కావాలన్నా ఈ దేవుణ్ణే తప్ప ఈయనకు వేరుగా ఉన్నటువంటి జాతకాలను లేక బాణమతి చెల్లంగి లేకపోతే ఇప్పుడు సోది చెప్పడం కర్ణపిశాచి ఇలాంటి లోకములో ఎంతోమంది అనుసరించే నమ్మకాల మీద మనం ఆధారపడకుండా ఉంటే అలా చేసామనుకోండి అవి చేసి మీరు అపవిత్రం చేసుకోకూడదన్నాడు అపవిత్రం చేసుకోవడం అంటే పరిశుద్ధత లేకపోవడమే కానీ ఆయన పరిశుద్ధపరచబడాలి అంటే నువ్వు దేవుని నమ్ముకుని ఇంకా ఎవరి మీద దేని మీద నమ్మకం పెట్టుకోకుండా ఉండాలి ఇది మొదటి విషయం ఇక రెండవ విషయం మనం గమనిస్తే గనక ఏ దేవుని మనం తెలుసుకున్నామో ఆ దేవుని లేదా ఆ దేవుని నామాన్ని పరిశుద్ధపరచడానికి ఆ నామం అవమానపరచబడకుండా మనం జాగ్రత్త పడాలి దేవుని నామం దేవుడు మనను బట్టి అవమానపరచబడకూడదు అలా చెయ్యాలి అంటే మనం ఏం చేయాలి అవమానపరచబడకుండా జాగ్రత్త పడాలి రోమపత్రిక రెండవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినంలో యూదులైన ప్రజలతో పౌలు మాట్లాడుతున్నాడు స్పష్టంగా మిమ్మును బట్టియే కదా దేవుని నామం అన్యజనుల మధ్య దూషించబడుతుంది అని దేవుని నమ్మిన ప్రజలు కానీ దేవుని నామం మహిమపరచబడాలని ప్రార్థించమన్నాడు ఏసయ్య పరిశుద్ధపరచబడి మహిమపరచబడాలని ప్రార్థించడం బదులు అవమానం కలిగించేలాగా ప్రవర్తిస్తున్నారు అని మనం చదివాం వాళ్లే కాదు మనం కూడా చాలాసార్లు అలా ప్రవర్తిస్తాం ఎందుకు దేవుని నామం అన్యులలో మనలను బట్టి దూషించబడుతుంది అంటే అక్కడ యూదులతో చెబుతున్న మాట ధర్మశాస్త్రము బోధించే నీవు ధర్మశాస్త్రాన్ని పాటించవా దొంగిలించొద్దని చెప్పే నీవు దొంగిలిస్తావా వ్యభిచరించొద్దని చెప్పే నీవు వ్యభిచరిస్తావా అంటూ ఏది చెయ్యకూడదని నువ్వు చెబుతున్నావో అదే నువ్వు చేస్తావా ఆ రీతిగా చేయడం ద్వారా దేవుని నామం నువ్వు నమ్మిన దేవుడు అన్యుల మధ్యలో అవమానం పొందుతున్నాడు అని దేవుని వాక్యం చలవిస్తుంది అంటే విశ్వాసులమైన మనం వాక్యాన్ని కొంతమందికి ప్రకటిస్తాం వాక్యాన్ని మనం చదువుకుంటున్నాం ఇలా చేయకూడదు అలా చేయకూడదని ఎదుటి వాళ్ళకి బోధిస్తూ ఉంటాం మనం కూడా అనుకుంటున్నాం కానీ విషయం ఏంటి దాని ప్రకారం ప్రవర్తించడానికి బదులు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నాం చెప్పేది ఒకటి చేసేదొకటి అందుచేత దేవుని నామం అవమానపరచబడుతుంది ఒక విశ్వాసి నీ నామం పరిశుద్ధపరచబడుగాక అని ప్రార్థించేవాడు దేవుని వాక్య ప్రకారం చేయడానికి ఎప్పుడు సిద్ధపడాలి వాక్య విరుద్ధంగా ప్రవర్తించకూడదు నీతి వాక్యాలు వల్లించడం వరకే లేక నీతులు చెప్పటానికే ఉంటాయని కొంతమంది మాట్లాడుతున్నట్లుగా చెప్పడానికే మన నోరు నీతి పలకడానికే పరిమితమైపోతే మన జీవితాల ద్వారా మన ప్రవర్తన ద్వారా దేవుడు అవమానపరచబడతాడు అప్పుడు దేవుని నామం మహిమపరచబడడం కాదు పరిశుద్ధపరచబడ్డం కాదు ఆయన నామం ఎంతగానో కించపరచబడుతుంది కాబట్టి జాగ్రత్తగా వినండి మనం ఏం చేస్తున్నాం దేవుని వాక్యాన్ని ప్రవర్తించాలి వాక్య ప్రకారం అయితే ఇక్కడ ఒక మాట గమనించండి ఆయన ఆదేశాలు ఖచ్చితంగా శాసనాలు మనం గౌరవించి చేయాలని వాక్యమే చెబుతుంది కదా ఆయన ఆదేశాలు శాసనాలన్నీ మనం గౌరవించి చేయకపోతే దేవుడు ఎలా మహిమ పొందుతాడు ఇప్పుడే నేను చెప్పాను మీకు ఏమనంటే వేటి జోలికి పోకూడదన్నాడో ఆ పోకూడని స్థలాలకు ఆ ప్రదేశాలకు మనం వెళ్లకుండా దేవుడు చెప్పినట్లుగా వాక్య ప్రకారం నడిచామనుకో దేవుని నామం ఖచ్చితంగా అవమానపరచబడదు దూషించబడదు ఘనపరచబడుతుంది అలాంటి నిన్ను చూసి దేవుడు చాలా సంతోషపడతాడు ఇంకొక విషయం ఏంటంటే మలాఖీ గ్రంథంలో ఒకటో అధ్యాయం ఆరో వచ్చిన ప్రభువు మాట్లాడుతూ నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా అని అన్నాడు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఎవరు అసలు యాజకులు అంటే ప్రజల తరపున దేవుని దగ్గరకు వచ్చి వాళ్ళు మాట్లాడుతూ ధూపం వేసేవాళ్ళు ప్రజల అవసరాలను దేవునికి చెప్పేవాళ్ళు అలాంటి ఈ ప్రజలు లేక ఈ యాజకులు దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత చేసే పని ఏమిటి అంటే దేవునికి అవమానం కలిగిస్తున్నారు నిర్లక్ష్యం చేస్తున్నారు చూడండి ఇక్కడ ఏమనన్నాడు అంటే కుమారుడు తన తండ్రిని గనపరచును కదా దాసుడు తన యజమానుని గనపరచును కదా నా నిర్లక్ష్య నిర్లక్ష్యపెట్టు యాజకులారా నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను అని అన్నాడు నిర్లక్ష్యం చేసేటప్పుడు దేవునికి రావలసిన ఘనత ఎలా వస్తుంది రాదు కదా ఇప్పుడు ఆయన మహిమపరచబడి ఘనత రావాలి అంటే ఆయన నామానికి నిర్లక్ష్యం చేసే ప్రజలంగా మనం ఉండకూడదు ఆయన నామాన్ని ఎప్పుడూ కూడా పట్టించుకోవాలి నిర్లక్ష్యం చేయట్లేదు అంటే ఆ నామం విషయంలో ఎంతో గౌరవంగా ఉంటున్నాం అని నిర్ల పట్టించుకుంటున్నాం ఆ నామం పట్ల ఎంతో గౌరవంగా మనం ప్రదర్శిస్తున్నాం ఈ రీతిగా ప్రవర్తించడం ద్వారా దేవునికి ఘనత కానీ అవమానం రాదు కాబట్టి ఇప్పుడు ఏంటంటే చెడ్డ ప్రవర్తన ద్వారా దేవుని నామం దూషించబడి అవమానపరచబడుతుంది ఆయన నామాన్ని నిర్లక్ష్యం చేయడం ద్వారా దేవుని నామం ఇప్పుడు దూషించబడి అవమానపరచబడుతుంది అలా చేయకూడదని దేవుని వాక్యం చెప్తుంది అలా చేయకుండా ఉండడం ద్వారా మన ప్రవర్తన ద్వారా దేవుని నామం మహిమపరచబడేటట్లు మనం జీవిస్తున్నాము ఇలా చేయకుండా ఉండాలంటే దానికి ఆపోజిట్లు ఇప్పుడే చెప్పుకున్నట్లుగా గౌరవప్రదంగా ఉండాలి దేవుని నామం అంటే గౌరవప్రదంగా భక్తిగా దేవుని నామాన్ని ఉపయోగించాలని కూడా మనం బైబిల్లో గమనిస్తాం గౌరవంగా ఉపయోగించాలి భక్తిగా ఉపయోగించాలి విశ్వాసంతో ఉపయోగించాలి అలా దేవుని నామాన్ని ఉపయోగించేటప్పుడు జాగ్రత్త పడకుండా ఉంటే అది దేవునికి నచ్చదన్నమాట దేవుడు కూడా చెప్పాడు అది యూదులు బాగా పాటించేవాళ్ళు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నిర్గమాకాణం ఇరవై అధ్యాయములు దేవుడిచ్చిన పది ఆజ్ఞల్లో ఒకటి నీ దేవుడేని నేని నామమును వ్యర్థంగా ఉచ్చరించకూడదు అని ప్రభు చెప్పాడు అలా మాట్లాడే వాళ్ళని దేవుడు సహించడు గనుక ఆ మాటను ఉపయోగించుకుని వాస్తవానికి అప్పటి యూదులు దేవుని నామాన్ని మాటి మాటికి ఉపయోగించడానికి ఇష్టపడేవాళ్ళు కాదట ఎందుకు మామూలుగా చదువుతున్నప్పుడు రచయితలు రాసిన దాంట్లో నేను చదివింది ఏమిటి అంటే యూదులు సహజంగా వ్రాసేవాళ్ళు రాసేటటువంటి లేఖికులు ఎవరైతే ఉన్నారో శాస్త్రులు వాళ్ళు అప్పుడు ఈ ఈ ప్రింటెడ్ మ్యాటర్స్ లేవు అన్నీ మ్యాను స్క్రిప్ట్సే అనమాట లేఖనాలు చేతులతో వ్రాయబడేవి కాబట్టి ఒకటి కొంతకాలం ఉండి శిథిలమైపోతుంటే ఇంకొక కాపీ రాసేవాళ్ళు దాని నుంచి ఇంకో కాపీ రాసేవాళ్ళు అలా వాక్యాన్ని రాసినప్పుడల్లా ఆ యహోవ అనే పదం ఎక్కడైతే వస్తుందో ఆ పదం రాగానే కలము అన్నీ అక్కడ పెట్టేసి వెళ్ళి స్నానం చేసి వచ్చి ఆ యహోవా రాసేవాడు ఒకవేళ తర్వాత లైన్లో ఇంకొకసారి ఏహో వచ్చిందంటే మరలా అది అక్కడ పెట్టేసి వెళ్ళి వచ్చి స్నానం చేసి వచ్చి రాసేవాడు ఆయన నామమును రాయడానికి కూడా అంత భయపడేవాళ్ళు అంత పరిశుద్ధంగా అంటే ప్రత్యేకమైనదిగా ఉంచేవాళ్ళు అలా ఆ రీతిగా ప్రవర్తించేవాళ్ళు కాబట్టి పాత నిబంధనలలో అంత ఇదిగా ప్రవర్తించే వాళ్ళు వీళ్ళు క్రీస్తు పూర్వం అంటే క్రీస్తు శకానికి ముందు ఒక రెండు మూడు వందల సంవత్సరాల నాడు హిబ్రూ భాషలో లేఖనాలను గ్రీకు భాషలో తర్జుమా చేసేటప్పుడు ఆ యహోవా ఎహోవా అని తెలుగు ఆ క్రొత్త నిబంధనలు రాసిన ప్రతి చోట ఇహోవా అని రాయకుండా లార్డ్ లార్డ్ అని దానిని తెలుగు అక్షరాల్లో ప్రభు అని పెద్ద క్యాపిటల్ అక్షరాలతో రాయబడటం జరిగిందనమాట నేను ఎందుకు మాట చెప్తున్నానంటే వాళ్ళు లిటరల్గానే దేవుని నామం పలకటానికి వ్రాయటానికి అంత భయం చూపేవాడు దానిని పలికేటప్పుడు నిర్లక్ష్యంగా ఉండకూడదు అనేది వాక్యం చెప్తుంది మనం అప్పస్సుల కార్యాలు పంతొమ్మిది అధ్యాయ పద్నాలుగు పదిహేను పదహారు వచ్చినాల్లో స్కేవా అనే ఒక ప్రధాన యాజకుని ఏడుగురు కొడుకులు పౌలును చూసి ఏసునామం ఉచ్చరించి దయ్యాలు వెళ్ళగొట్టేస్తున్నాడని వీళ్ళు కూడా బయలుదేరారు ఎక్కడో దయ్యం పట్టిన వాడిని పట్టుకుని వాడి దగ్గరికి వెళ్ళి ఏడుగురు కూడా ఏసునామంలో నిన్ను గద్దిస్తున్నాము దయ్యం పోవాలి అని చెప్పగానే ఆ దయ్యం పారిపోలేదు అక్కడ ఆ దయ్యం ఉన్న మనిషి మాట్లాడుతూ ఏమంటాడు అంటే నాకు ఏసీ ఎవరో తెలుసు పౌలు ఎవరో కూడా తెలుసు కానీ మీరెవరు అని చెప్పి దయ్యం పట్టిన వాడు ఎగిరి వాళ్ళ మీద పడితే వాడికి రెండు చేతులు ఉంటాయి కనుక ఈ చేత్తో ఒకటి ఈ చేత్తో ఒకటి పట్టుకున్నాడు మిగిలి వాళ్ళు పారిపోయారు వాళ్ళిద్దరిని చితక తన్నినట్లు మనం అందులో చూస్తాం బాధేశాడు బాగా అక్కడ దేవుని నామానికి అవమానం కలిగినట్లా ఘనత కలిగినట్లా మీరు చెప్పండి దేవుని నామం పేరట దయ్యాలు పారిపోతుంటే ఇప్పుడు ఎదురు తిరిగి వాడిని కొట్టడం ద్వారా ఎందుకు అంటే వాడు దేవుని నామాన్ని వ్యర్థంగా భక్తి లేకుండా భయం లేకుండా గౌరవం లేకుండా దాని పట్ల సన్మానం లేకుండా ఆ రీతిగా ప్రవర్తించి ఒల్లించేస్తే మంత్రోచ్చారణలాగా దేవుని నామం మాట్లాడితే దయ్యాలు పోవు ఆ నామాన్ని గౌరవంగా గౌరవప్రదంగా ఉపయోగించాలి ఆ రీతిగా గౌరవించగలుగుతాము ఆ నామాన్ని చులకనగా ఎలాగే వాడేమనుకోండి వాళ్ళలాగానే ఎంతో దెబ్బతినాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి మన జీవితంలో మన భక్తి జీవితాన్ని ప్రదర్శిస్తూ విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ ఆయన ఎందు భయభక్తులతో ఉంటూ ఆ నామాన్ని ఉపయోగించామనుకోండి దయాలపైన జయం కలుగుతుంది అప్పుడు దేవుడు మహిమపరచబడతాడు ఆయన నామం గనపరచబడుతుంది అలా మనం జీవించాలని దేవుని వాక్యం చెబుతుంది ఇక్కడ కాబట్టి ఈ విషయం ఇదైతే ఇంకొక విషయం మనం గమనించాలి అంటే హబక్కుకు గ్రంథం రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చినలో హబ్బక్కు గ్రంథం రెండు పద్నాలుగులో ఏమని మనం చదువుతామంటే సముద్రము జలముతో నిండి ఉన్నట్లు భూమి యహోవా మహాత్మ్యంను గురిచిన జ్ఞానముతో నిండి ఉండాలి అని సముద్రము జలములతో నిండినంత విస్తారంగా భూమి యహోవా మహాత్మ్యంను గుర్చిన జ్ఞానంతో ఆయన గొప్పతనాన్ని గురించినటువంటి జ్ఞానంతో భూమి నింపబడటం అంటే మనుషులు మనుషుల జీవితాలు మనుషుల హృదయాలు దేవుని గురించి బాగా తెలుసుకోవాలి దేవుని జ్ఞానం అంటేనే తెలుసుకోవటం దేవుని గురించిన జ్ఞానం అంటే ఏంటి ఆయన మహ మహాత్మ్యంని గురించిన జ్ఞానం అంటే ఆయన గొప్పతనాన్ని గురించి ప్రజలు బాగా తెలుసుకోవాలి ఎప్పుడైతే ప్రజలు ఎక్కువగా దేవుని గురించి బాగా తెలుసుకుంటారో అప్పుడు వెంటనే ఆయనకు స్థానం ఇస్తారు ఆయన నామాన్ని గౌరవపరుస్తారు ఆయనకు విధేయులవుతారు వెంటనే ఆయన గురించి వారి హృదయాలు నింపబడతాయి కనుక దేవుడు ఎంతగానో మహిమపరచబడతాడు ఇలా భూమి అంతా దేవుని మై దేవుని జ్ఞానంతో నింపబడాలి అంటే దాని అర్థం ఎలా నింపబడుతుంది అంటే దేవుడు ప్రకటించబడాలి అలా దేవుడు ప్రకటించబడాలి అంటే ఒక విశ్వాసిగా నీ వంతు నీవు నీ వాడకట్లో వాళ్ళందరికీ నీ గ్రామంలో వాళ్ళందరికీ నీ బంధువులందరికీ ఖచ్చితంగా ఆయన గురించి నువ్వు తెలియచేస్తే ప్రకటన చేస్తే వాళ్ళు తెలుసుకుంటారు తెలుసుకున్న వాళ్ళు దేవునికి స్థానం ఇస్తారు అప్పుడు వారందరి ద్వారా దేవుని నామం మహిమపరచబడుతుంది ఎలా భూమి మీద విశ్వాసులందరూ చేయగలిగితే ఖచ్చితంగా దేవుని దేవునికి మహిమ కలుగునట్లు సముద్రం జలంతో నిండినట్లు ప్రజల హృదయాలు మానవులు ఖచ్చితంగా దేవునితో నింపబడతారు కదా అలా జరగాలి అంటే దేవుని జ్ఞానం అందరి హృదయాల్లో రావడానికి ప్రతి విశ్వాసి దేవుని గురించి ప్రకటించడం మొదలెట్టాలి దేవుని తెలియచేయడం మొదలు పెట్టాలి వారి జీవితం ద్వారా తెలియచేయొచ్చు అంటే ప్రవర్తన ద్వారా వారి మాట ద్వారా కూడా తెలియచేయచ్చు ఇలా మనం చేయడం ద్వారా మాత్రమే దేవుని నామానికి మహిమ కలిగేటట్లు చేయగలుగుతాము కాబట్టి అలా ప్రవర్తించకుండా మనం ఏదో ఏదో చేద్దాము అంటే దాని ద్వారా దేవునికి మహిమ కలగడం అనేది జరగదు కాబట్టి ఇక్కడ మాటలో గమనించాల్సింది ఏంటంటే మనం ఇందాడే చెప్పినట్లుగా ఆయన ఆదేశాలు పాటించడం ద్వారా సహజంగా జీవితంలో యేసు ప్రభువుకు తప్ప దేవునికి తప్ప ఇంకెవరికి ఇవ్వనంత గొప్ప స్థానం నువ్వు ఇచ్చిన నాడే దేవుని పరిశుద్ధ దేవుని నామం పరిశుద్ధపరచబడేలాగా ఆయన మహిమ పొందేలాగా నువ్వు చేస్తున్నావు స్థానం అంత గొప్ప స్థానం ఇచ్చిన దేవునికి ఇప్పుడు నువ్వు విధేయత చూపాలి ఆదేశాలు పాటించాలి ఆజ్ఞలు పాటించాలి ఆయన ఆదేశాలు ఆయన ఆజ్ఞలు సహజంగా మనం చదివితే నేను రెండు విషయాలు మీకు చూపిస్తాను రెండు విషయాలు మాత్రమే అదేమిటి అంటే నిర్గమకాణం ఇరవై అధ్యాయం ఎనిమిది వచ్చినాం నిర్గమకాణం ఇరవై ఎనిమిదిలో ఏమంటాడు అంటే విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించాలి ఏది పది ఆజ్ఞల్లో ఒకటి విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించాలని ఆదేశించాడు ఆయన విశ్రాంతి దినం అంటే ఈదుల ప్రకారం అది శనివారం వారంలో ఏడవ రోజు కానీ విశ్వాసాలంగా మనకు మొదటి రోజు దేవుని ఆరాధించాలి కాబట్టి ఇప్పుడు ఆయన ఆదేశం ప్రకారం పరిశుద్ధపరచడం అంటే విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించడం అంటే ప్రత్యేకంగా ఆచరించాలి ఆరు దినాలు కష్టపడు ఏడవ రోజు మాత్రం దేవుని దగ్గర గడుపు ఇప్పుడు వారంలో మొదటి రోజు ఆదివారం దేవుని దగ్గర గడుపు మిగిలిన దినాలు నువ్వు కష్టపడు అలా నువ్వు ఆచరించడం ద్వారా ఆయన ఆయన ఆదేశాన్ని ఆచరించి ఖచ్చితంగా ప్రత్యేకంగా పాటించడం ద్వారా దేవుని నామాన్ని గనపరుస్తున్నావు ఇంకా దేవుడు అన్నాడు లేవి కాణం పంతొమ్మిదో అధ్యాయము మొదటి పేతృ పత్రిక ఒకటో అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండాలి ఆయన పరిశుద్ధుడై ఉన్నట్లు మనం పరిశుద్ధులై ఉండడం అంటే అక్కడ పేతురు వివరిస్తున్న వివరణ ఏమిటి అంటే అందుచేత అలా బ్రతకటానికి ఇక్కడ అంటాడు మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు అనుసరించి ప్రవర్తించక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారం మీరు సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులై ఉండాలి ప్రవర్తనలో పరిశుద్ధులు అంటే ప్రవర్తనలో అంతకు ముందున్న పాత క్రియలు పాప క్రియలు చేయకుండా ప్రత్యేకంగా జీవించడమే పరిశుద్ధ జీవితం పాపం మానేయడం ప్రత్యేకంగా జీవించడం దేవుళ్ళలాగా మనం ఉండడానికి అవకాశం ఉండదు అందుకు అవిధేయులైన పిల్లలుగా మీరు ఉండొద్దు విధేయులైన పిల్లలై ఉండండి పూర్వం అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు ఉన్నవే ఆ లోకానుసారమైన ఆశలు కోరికలు అవన్నీ విడిచిపెట్టేసి ఇప్పుడు మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారం మీరు ఉండాలి అలా మీ ప్రవర్తనలో పాపం లేకుండా ప్రవర్తనలో ఇతరమైన వాటిని పూజించకుండా ప్రవర్తనలో దేవునికి అవమానం తెచ్చేలా ఉండకుండా ప్రవర్తనలో ఇలా మనం జాగ్రత్త పడడం ద్వారా ఆయన ఆదేశాలు పాటిస్తాం ఆయనకు ఘనత తీసుకొస్తాం మహిమ తెస్తాం కానీ ఆయన నామ అవమానపరచబడేలాగా చెయ్యం కాబట్టి ఆయన నామాన్ని గనపరుస్తూ ఆయన నామాన్ని స్థుతిస్తూ ఇప్పటి వరకు చెప్పబడిన మాటల ప్రకారం మన జీవితంలో అలా ఉంటూ ఆయన నామాన్ని మహిమపరచుదాం మరలా చెప్తున్నాను నీ నామం గాక ఆయన నామం మన జీవితం ద్వారా మన పరిశుద్ధ ప్రవర్తన ద్వారా మనం ప్రవర్తించే తీరు ద్వారా గణప గణపరచబడి మహిమపరచబడాలని దీని ఉద్దేశం కనుక అలా జీవిస్తూ ముందుకు సాగుదాం దేవుడి మాటలు దీవించునుగాక ఐ మీన్ ప్రేమగల తండ్రి పరిశుద్ధి విత్తబడిన మాటలు వినే ప్రతి వారిలోనూ నాటబడి వారు ఫలించేలా ఆధ్యాత్మికంగా దీవించబడేలా చేయుమని ఏసునామం పేరట ప్రార్థించి మా పరమ తండ్రి ఆమెన్